హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. నేను మీ రత్నారావు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రైస్ పాపట్ తయారు చేసుకుందామండి. అదేనండి, బియ్యం పిండితో వడియాలు వేసుకుందాం. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, రండి. దీనికోసం ముందుగా నేను ఒక లోటాడు బియ్యం పిండిని తీసుకున్నానండి. అదేనండి వరిపిండి. మనం మరి ఏ లోటాతో అయితే వరిపిండిని తీసుకుంటామో ఖచ్చితంగా అదే లోటాతో 7 లోటాల నీళ్ళను వేసుకోవాలండి. చూడండి, మా ఈ సైజులో ఉండాలి పాత్ర. అంటే కొంచెం పెద్ద సైజు పాత్ర తీసుకోవాలండి. ఈ బియ్యం పిండి అప్పడాలు వేసుకోవటం చాలా తేలికైన పద్ధతి అండి. చాలా సులభంగా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం 7 లోటాల నీళ్ళను వేసుకున్నాం కదండి. మరి ఈ పాత్రను తీసుకుని వెళ్ళి నేను బయట పొయ్యి మీద పెడుతున్నాను. ఈరోజు నేను కట్టెల పొయ్యి మీదే మరి ఈ అప్పడాలు వేయాలనుకుంటున్నాను. మీరైతే గ్యాస్ మీద పెట్టుకోనండి. చూడండి, ఈ విధంగా చక్కగా కట్టెల పొయ్యి మీద నేను పెట్టేశాను. పాత్రను చూడండి, వాటర్ కూడా చూపిస్తున్నాను. మనం పోసినటువంటి నీళ్ళు బాగా తెరల కాగాలండి. తెరల కాగిన తర్వాత మరి దాంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేయాలో, ఐటమ్స్ వేయాలో నేను చెప్తాను. నీళ్ళు బాగా తెరల కాగేలోపు మనం అల్లం పేస్ట్ని రెడీ చేసుకుందామండి. నేను ఇక్కడ ఒక చిన్న సైజు అల్లం ముక్కను తీసుకున్నానండి. ఇలా ముక్కల్లా కట్ చేసుకుని అలాగే 5 నుంచి 6 వరకు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర కూడా తీసుకుని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. మిక్సీకి వేసుకోవాలి. ఇక్కడ చూడండి, నీళ్ళు బాగా మరుగుతున్నాయి కదండి. మరి ఇలా మరుగుతున్నటువంటి నీళ్ళలోకి మన టేస్ట్కి తగినంతగా ఉప్పు వేసుకోవాలండి. నేనైతే 1 టీ స్పూన్ వేశాను. నెక్స్ట్ దీనిలో మనం ముందుగా నానపెట్టినటువంటి సగ్గి బియ్యం 2-3 సార్లు కడుక్కుని వేసుకోవాలండి. చూడండి, మరి నేను ఇక్కడ 1/4 కిలో సగ్గి బియ్యాన్ని తీసుకున్నాను ఒక పెద్ద లోటాడు బియ్యం పిండికి. చూడండి, నేను సగ్గి బియ్యాన్ని 2-3 సార్లు కడిగేసి నానపెట్టుకున్నానండి. 1-3 గంటలు నానపెట్టానండి. నానపెట్టిన తర్వాత మరుగుతున్నటువంటి నీళ్ళలో సగ్గి బియ్యాన్ని వేశాను. అలాగే నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసాం కదండి అల్లం, అలాగే పచ్చిమిరపకాయలు, అలాగే జీలకర్ర వేసి పేస్ట్ని ప్రిపేర్ చేసాం కదా, దాన్ని కూడా వేసుకుని చక్కగా కలుపుకొని ఉడికించుకోవాలండి. సగ్గి బియ్యం ఉడికేలోపు మనం బియ్యం పిండిని రెడీ చేసుకుందామండి. చూడండి, నేను ఈ లోటాడు బియ్యం పిండిని తీసుకున్నానండి. మరి అదే లోటాతో 2 లోటాల వాటర్ పోసుకుని చక్కగా పలచగా కలుపుకోవాలండి. మొత్తం మీద నాకు 9 లోటాల నీళ్లు పట్టినాయండి. మనం పొయ్యి మీద పెట్టినవి 7 లోటాల నీళ్లు, అలాగే బియ్యం పిండిలో కలిపినవి 2 లోటాల నీళ్ళండి. గుర్తుంచుకోండి, మొత్తం మీద 9 లోటాల వాటర్ అన్నాయి నాకు పట్టినాయండి. మరి ఈ బియ్యం పిండిలో ఎలాంటి ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలండి. నేను వీడియోలో చూపించిన విధంగా గరిటెతో అయినా కలుపుకోవచ్చండి, లేకుంటే చేతితో అయినా చక్కగా కలుపుకోండి. ఎలా కలిపినా సరే ఉండలు లేకుండా చూసుకోవాలండి. చక్కగా నేను చూపిస్తా, చూడండి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇంత పలుచగా ఉండాలి. ఇక్కడ చూడండి, సగ్గి బియ్యం కూడా బాగా ఉడికినాయండి. మరి సగ్గి బియ్యం కూడా బాగా ఉడికిన తర్వాత మరి తెరులుతున్నటువంటి ఈ నీళ్ళలో చక్కగా గట్టితో కలుపుకుంటూ మనం బియ్యం పిండిలో వాటర్ పోసి రెడీ చేసుకున్నాం కదండి, ఆ మిశ్రమాన్ని వేసుకోవాలండి. కలుపుతూనే వేసుకోవాలండి, లేకపోతే ఇక్కడ కూడా ఉండలు కట్టే ప్రమాదం ఉంటుంది. ఒక చేత్తో కలుపుకుంటూ మరొక చేత్తో ఆ మిశ్రమాన్ని, అంటే బియ్యం పిండి వాటర్లో కలిపాం కదండి, ఆ మిశ్రమాన్ని వేసుకోవాలి. ఈ విధంగా కలుపుతూ ఉంటే 2 నిమిషాల్లో మన పిండి చిక్కపడిపోతుందండి. మరీ అంత చిక్కబడినా బాగోదండి. నేను వీడియోలో చూపిస్తున్నా చూడండి, పిండి అన్నది ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. మరి ఒక కాటన్ క్లాత్ తీసుకుని నీటిలో తడిపేసి నీళ్ళన్నీ గట్టిగా పిండేసి ఇలా మంచం మీద పరుచుకుని
మనం రెడీ చేసినటువంటి మిశ్రమాన్ని అప్పడాల రూపంలో పెట్టుకోవాలండి. ఇక్కడ నేను నా కుటుంబ సభ్యులు కలిసి ఈ అప్పడాలని పెడుతున్నామండి. ఇలా బియ్యం పిండితో అప్పడాలు చేసుకుని చక్కగా సంవత్సరం పాటు స్టోర్ చేసుకుని తినొచ్చండి. మరి ముఖ్యంగా వర్షాకాలంలో చక్కగా పప్పుచారు కానీ సాంబార్ కానీ ఏదైనా సరే కాచుకుని చక్కగా ఈ అప్పడాలు వేసుకుని తింటే, వేయించుకుని వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. నెక్స్ట్ నేను ఇక్కడ మరి ప్లాస్టిక్ కవర్ మీద కూడా వేస్తున్నానండి. చూడండి, ప్లాస్టిక్ కవర్ మీద అయితే చాలా త్వరగా ఊడొచ్చేస్తాయి, కానీ మరి అంత వేడి ప్లాస్టిక్ కవర్ మీద వేయకూడదు. నేనైతే మరి కాటన్ క్లాత్కే ప్రిఫర్ చేస్తాను. కొంచెం ఆరిందండి పిండి, అందుకే నేను ప్లాస్టిక్ కవర్ మీద కూడా వేసాను. ఇలా రెండు మంచాలకి సరిపడినంత మరి నాకు అప్పడాలు వచ్చాయి చూడండి. మరి ఈ రైస్ పిండితో వేసే అప్పడాలు మనం పెడతాం కదండి, మరి పిండి ఆరిపోకముందే చాలా చకచక త్వర త్వరగా వేసుకోవాలండి. పిండి ఆరిపోతే గట్టి పడిపోతుంది, అప్పుడు మనం అప్పడాలు పెట్టడానికి సరిగ్గా రావండి. ఈ రైస్ పాపడ్ రెడీ అవ్వడానికి ఒక్కరోజు సరిపోతుందండి. మార్నింగ్ వేస్తే ఈవినింగ్ కల్లా తీసేసుకోవచ్చు, ఎండ బాగా ఉంటే ఒక్కరోజులో రెడీ అయిపోతాయండి. చూడండి, మరి నేను కాటన్ క్లాత్ మీద పెట్టాను కదండి ఫస్ట్, మరి దానికి అడుగు భాగాన కొంచెం వాటర్ ఇలా చేతితో చల్లుకుని ఈ రైస్ పాపడ్ని తీసేస్తే చాలా ఈజీగా వచ్చేస్తాయండి. చూడండి, ఎక్కువ కష్టపడాల్సినంత అవసరం లేదు, చాలా ఈజీగానే వచ్చేస్తాయండి. వెనక వైపు అంటే కాటన్ క్లాత్కి వెనక వైపు కొంచెం చేతితో నీళ్లు ఇలా చిలకరించుకుని తీసుకోవాలండి, చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఈ విధంగా తీసిన తర్వాత వాటిని ఒక గంట సేపన్నా ఎండలో పెట్టాలండి, లేకపోతే ఫ్యాన్ గాలికైనా కొంచెం సేపు ఫ్యాన్ గాలికైనా అలా ఆరబెట్టుకుంటే సరిపోతుంది. మరి ఈ విధంగా తయారు చేసుకున్న వాటిని ఒక గ్లాస్ సీసాలో కానీ ఒక డబ్బాలో కానీ స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు చక్కగా మనం తినొచ్చండి. చూస్తారా కదా ఫ్రెండ్స్, మరి చాలా ఈజీగా చాలా సులభమైన పద్ధతిలో మనం రైస్ పాపడ్ పెట్టేసాము. మరి వీటిని వేయించి ఎలా ఉన్నాయో టేస్ట్ కూడా చెప్తానండి. వేయించి తిని చూడండి, చక్కగా పైకి తేలుతా వస్తాయండి. మరి ఒక బాండీలో నూనె వేసుకుని నూనె కొంచెం వేడైన తర్వాత మనం రెడీ చేసినటువంటి రైస్ పాపడ్ని వేసుకుని వేయించుకోవటమేనండి. చూడండి, చక్కగా ఎలా మల్లె పువ్వులాగా పైకి పొంగుతున్నాయో చూడండి, చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ రైస్ పాపడ్ చాలా ఈజీగా చాలా సులభమైన పద్ధతిలో చేసుకోవచ్చండి. నేను చెప్పినట్టు చేస్తే మీరు కష్టపడాల్సినంత అవసరం ఉండదు. తక్కువ అమౌంట్లో చేసుకుంటే ఒక్కలైనా ఈ రైస్ పాపడ్ వేసేసేయొచ్చండి అప్పడాలని. కొంచెం ఎక్కువ అమౌంట్లో చేసుకున్నారనుకోండి కనీసం ఇద్దరు ఉండాలండి. ఎందుకనంటే మనం ఈ రైస్ పాపడ్ చేసుకునే మిశ్రమం త్వరగా చిక్కపడిపోతుందండి, త్వర త్వరగా పెట్టేసుకోవాలి, అందుకే ఇద్దరు ఉండాలని చెప్తున్నాను. మరి ఈ విధంగా రెడీ చేసుకుని మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. బాయ్ అండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. నేను మీ రత్నారావు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.